सीपीएम पार्टी नामपल्ली जोन की तरफ से गुड्डी मलकापुर पिल्ला नंबर 68 के पास प्रोटेस्ट किया गया है। पूरे हिंदुस्तान भर में महंगाई के खिलाफ, सेंट्रल गवर्नमेंट की महंगाई के खिलाफ जो है सो धरना प्रोटेस्ट किया गया है। ये हर जगह पूरे हिंदुस्तान में इन्हों गैस पे रेट बढ़ा दिया, पेट्रोल पे रेट बढ़ा दिया, डीजल पे रेट बढ़ा दिया, और कॉरपोरेटर अडानी अंबानी वालों को 50% जीएसटी कम लगा दिए, और जो है सो मिडिल क्लास फैमिली वालों को जो है सो 100% पूरा टैक्स वसूल कर रहे। ये रोज़ कमा के जीने वाले किधर जाना, अभी इन्होंने गैस के ऊपर 200 रुपये कम करा बोल के सेंट्रल गवर्नमेंट वाले बताए। ठीक है, आप 800 रुपये गैस पे बढ़ा दे के 200 रुपये कम करते जी, आपको थोड़ा शर्म होना सेंट्रल गवर्नमेंट वालों को। हाँ, 200 रुपये जो है सो कम करके 800 रुपये बढ़ा दे के 200 रुपये कम करते। हम जो है सो वे महंगाई के खिलाफ यहाँ पे धरना प्रोटेस्ट किए हैं, और सीपीएम पार्टी की तरफ से अगर ये बात को हमारा नहीं माने तो हम बड़े पैमाने पर रोड पर निकल के एहतजाज करेंगे। मैं अरशद अहमद, सीपीएम पार्टी नामपल्ली जोन कमेटी मेंबर। ईरोजु देशव्याप्తంగా పెరుగుతున్నటువంటి ధరలకు నిరసనగా బీజేపీ ప్రభుత్వం గత 9 సంవత్సరాలుగా అనేక విధాలుగా 200 రేట్లు ఈరోజు ధరలు పెంచినటువంటి పరిస్థితి ఉంది। ధరలను తగ్గించాలని చెప్పి దేశవ్యాప్తంగా సిపిఐఎం పార్టీ పిలుపునిచ్చింది నిరసన కార్యక్రమాలకు। దానిలో భాగంగానే నాంపల్లి నియోజకవర్గంలో ఈరోజు ఈ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది। ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి పెరుగుతున్నటువంటి ధరలను తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం। అదేవిధంగా 9 సంవత్సరాలుగా ఈరోజు ప్రజలను అడ్డిస్తున్నటువంటి ప్రభుత్వాలు మనం చూస్తున్నాం। ఎన్నికలు వచ్చినాయని చెప్పి 9 సంవత్సరాలుగా పెరిగినటువంటి గ్యాస్ ధరను 800 పెంచారు, దాన్ని 200 తగ్గించి ఈరోజు పబ్బం గడుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం। రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు ప్రజలను మభ్యపెట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది, డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ప్రజల మధ్య చిచ్చులు పెడుతున్నటువంటి సందర్భం ఉన్నది। కాబట్టి ఏదైతే నిరుద్యోగత పెరిగిపోయింది, ఇప్పటికే ఉద్యోగాలు రెండు పరిస్థితి, ఈరోజు రైల్వే కానివ్వండి, విమానాలు కానివ్వండి, అదేవిధంగా మొత్తాన్ని కూడా ప్రభుత్వ రంగాన్ని అన్నీ కూడా ఈరోజు అమ్మేస్తున్నటువంటి పరిస్థితి ఉంది। వెంటనే వీటన్నిటిని ఉపసంహరించుకోవాలని చెప్పి ప్రజలకు మద్దతుగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలను చైతన్యం చేయడం కోసం సిపిఐఎం పార్టీ పెద్ద ఎత్తున పిలుపునిచ్చింది। దానిలో భాగంగానే ఈరోజు నాంపల్లి నియోజకవర్గంలో ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం। సిపిఎం వైఖరే నశించాలి, నశించాలి, కేంద్ర ప్రభుత్వం మండి వైఖరే నశించాలి, నశించాలి, పెరిగిన ధరలను వెంటనే తగ్గించాలి, 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 తగ్గించే వరకు పోరాడతాం, 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 మోడీ సర్కార్ హోస్ మ్యావ్, హోస్ మ్యావ్, హోస్ మ్యావ్, మోడీ సర్కార్ హోస్ మ్యావ్, హోస్ మ్యావ్, హోస్ మ్యావ్।